దుబ్బాక మండల కేంద్రంలో అఖిల భారత కమిటీల పిలుపు మేరకు ప్లకార్డులతో నిరసన తెలిపారు. రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేసే క్రమంలో రైతాంగానికి ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలో సిఐటియు రైతు సంఘం వ్యాపార కార్మిక సంఘాల అఖిల భారత కమిటీల పిలుపు మేరకు కేంద్ర బీజేపీ మోడీ ప్రభుత్వం రైతాంగాన్ని వంచించడంపై జనవరి 31న విద్రోహ దినంగా పాటిస్తూ నిరసనగా ప్లకార్డులతో నిరసన చేశారు. అనంతరం సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి జి భాస్కర్ మాట్లాడుతూ కేంద్ర బీజేపీ ప్రభుత్వం రైతాంగాన్ని వంచించడంపై ఈ రోజు విద్రోహ దినంగా పాటిస్తూ నిరసన చేయడం జరిగిందని తెలిపారు. రైతులు ఢిల్లీ కేంద్రంలో వేలాది మంది సుమారు సంవత్సరం పాటు విరోచితమైన పోరాటం చేసి కేంద్ర బీజేపీ మోడీ ప్రభుత్వం మెడలు వంచి రైతు వ్యతిరేక మూడు చట్టాలను వెనక్కి తీసుకునే పద్ధతిలో పోరాటం కొనసాగించారని తెలిపారు. ఈ ఉద్యమంలో సుమారు 700 మంది పైన రైతులు మరణించడం జరిగిందని వారి కుటుంబాలకు ఎలాంటి ఆర్థిక సహకారం అందించకుండా రైతాంగంపైన వివక్ష చూపుతోందని విమర్శించారు. రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేసే క్రమంలో రైతాంగానికి ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని మద్దతు ధరల గ్యారంటీ చట్టం తేవాలని డిమాండ్ చేశారు. రైతాంగం ఉద్యమం జరుగుతున్న క్రమంలో రైతులపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. లఖింపూర్ కేరీలో రైతులపై అక్రమంగా వాహనాలు ఎక్కించి హత్య చేసిన దుర్మార్గులను కఠినంగా శిక్షించకుండా కేంద్ర ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. హత్యాకాండ దుర్మార్గులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. దేశంలో కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న 29 రకాల కార్మిక చట్టాలను 4 కార్మిక కోడ్లుగా మారుస్తూ కార్మికులను మోసం చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలు మార్చిందని విమర్శించారు. కేంద్ర బీజేపీ మోడీ ప్రభుత్వానికి దేశంలోని కార్మిక వర్గం ప్రజలు తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధమవుతున్నారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు కొంపల్లి భాస్కర్, మల్లేశం శ్రీనివాస్, దేవయ్య గోపాల్, రాజు భాస్కర్, రవి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం సిఐటియు ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం అమలిస్తున్నటువంటి కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలకు ఈరోజు విద్రోహ దినంగా పాటించాలని చెప్పి పిలుపులో భాగంగా సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలో నిరసన కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఇప్పటికే కేంద్రంలో తీసుకొచ్చినటువంటి రైతు వ్యతిరేక మూడు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు అనేక రకాల పోరాటాలు చేసి ఈరోజు విజయం సాధించి ఆ రైతు వ్యతిరేక చట్టాన్ని వెనక్కు కొట్టిన పరిస్థితి ఉంది. కానీ అందులో మరణించినటువంటి కుటుంబాలకు ఎలాంటి ఆర్థిక సహకారాలు అందించకుండా ఈరోజు రైతాంగాన్ని అవమానపరిచే పద్ధతులు కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. వారితో పాటు పోరాడి సాధించినటువంటి కార్మిక చట్టాలను కూడా ఈరోజు 29 రకాల కార్మిక చట్టాలను మారుస్తూ 4 కోట్ల కింద తీసుకొచ్చి కార్మిక వ్యతిరేకంగా వ్యవహరిస్తూ ఉన్నది. విద్యుత్ సవరణ బిల్లు వల్ల కూడా ఈరోజు దేశవ్యాప్తంగా ప్రజానీకంపై రైతాంగంపై తీవ్రమైన భారం పడపోతూ ఉంది. బట్ ఇట్లాంటి కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలను మానుకొని భవిష్యత్తులో ప్రజా సంక్షేమం కోసం పనిచేయాలని చెప్పి, లేకుంటే కార్మికులు రైతులు తగిన గుణపాఠం చెప్పాలని సిద్ధంగా ఉన్నారని చెప్పి ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటీస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000424225.